క్రితం ఒక ఈ వాట్సాప్లో ఒక వీడియో రావడం జరిగింది. అందులో చిన్న చిన్న పిల్లలు ముఖ్యమంత్రి గారిని, తర్వాత ప్రతిపక్ష నాయకుల్ని, తర్వాత మిగతా ఈ రంగంలో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడారు. అందులో నన్ను కూడా, నా పేరు కూడా అందులో కలిపారు. వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే మాకు ప్రత్యేక హోదా కనుక రాగలిగితే మా భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు అయితే నేను ఆశ్చర్యపోయాను. ఇంత చిన్న పిల్లలు కూడా ఇంత స్పష్టంగా వాళ్లకు భవిష్యత్తులో ఏం కావాలి అని వాళ్ళు అడుగుతున్నారు అంటే చాలా ముచ్చటేసి, ఎక్కడి వాళ్ళు ఈ పిల్లవాళ్ళు అని చెప్తే ఇక్కడ కృష్ణాపురం గ్రామంలోని పిల్లలు అని చెప్పారంట. రాజమండ్రికి దగ్గరగా ఉంటుంది, తాడేపల్లిగూడెం నుంచి. పోయిన నెలే రావడానికి ప్రయత్నించాను కానీ కుదరలేదు. నిన్న రాజమండ్రి రావడం జరిగింది. ఈరోజు వచ్చి పిల్లల్ని కలుద్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఆ పిల్లల్ని కలవడం అంటే చిన్నపిల్లలు కూడా ఆలోచిస్తున్నారన్నది మనం గమనించాల్సిన విషయం. ఇది మంచి శుభ సూచన. ఎప్పుడైతే విద్యార్థులు, చిన్నపిల్లలు ఆలోచించడం మొదలు పెడతారో వాళ్ళ భవిష్యత్తు గురించి, దాని ప్రభావం ప్రతి ఒక్కరి మీద, సమాజం మీద ఉంటుంది. అధికారంలో ఉన్న కానీ వాళ్ళు కానీ, విపక్షంలో ఉన్న కానీ వాళ్ళు కానివ్వండి, లేకుంటే సమాజం కానీ, వీళ్లకు భవిష్యత్తు నిర్మాణం చేయాలంటే మనం అందరం కలిసి పని చేయాలి అన్న ఒక సంకల్పం వాళ్ళలో కలుగుతుంది. అందువల్ల ఈ పిల్లవాళ్ళని ప్రోత్సహించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. పిల్లలు చాలా చురుగ్గా ఉన్నారు. అనేక విషయాలు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పగలిగారు. వాళ్ళలో నిగూఢమైన అనేక కళలు, టాలెంట్స్ కూడా వాళ్ళలో ఉన్నాయి. కాబట్టి ఒక గ్రామంగా ఈ పిల్లల్లో ఉన్న కళలను, వాళ్ళలో ఉన్న ఆకాంక్షలను, వాళ్ళలో ఉన్న దూరదృష్టిని ఇదంతా మనం గుర్తించి వాళ్ళకు చక్కని మార్గదర్శనం చేస్తూ వెళ్ళగలిగితే వీళ్ళే రేపు దేశానికి ఉపయోగపడే పౌరులుగా తయారవుతారని చెప్పేసి ఈరోజు ఇక్కడ పాఠశాలకు రావడం జరిగింది. కాబట్టి ఆ పిల్లలకు నేను శుభాశీస్సులు అందజేస్తున్నాను, శుభాకాంక్షలు అందజేస్తున్నాను, ఆశీర్వాదాలు అందజేస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్రం, దేశం భవిష్యత్తు చక్కగా ఉండాలన్న ఉద్దేశం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.